ఎక్స్టెండ్ చేసే పోరాటం ఏంది, నిరసన ఏంటి, దీనికి ఏమన్నా ఉందా నిరసన? ఏపి తమిళనాడు ఏడీఎంకేతో కలిసి ఏడీఎంకే బోర్డు మీద పంపించారు. వాళ్ళు డిమాండ్ అంటే కావేరీ బోర్డు, కావేరీ బోర్డు ఏమి సుప్రీంకోర్టు చెప్పింది, ఎందుకు ఏరు మీరు? నేను అడుగుతున్న స్టేట్ క్వశ్చన్ అంటే మీకు దుర్బుద్ధి, వాళ్ళకి కోడి మీద పంపిస్తారు. మీరు తిరుపతి మెడికల్ ఏం చెప్పారు, లేకపోతే అమరావతిలో ఏం చెప్పారు, నెల్లూరు మెడికల్ ఏం చెప్పారు, స్పెషల్ స్టేటస్ ఇస్తామని అన్ని పనులు చేస్తారు, ఎందుకు చేయలేదు? ఇవన్నీ చేయరు, దాన్ని అడిగితే ఈరోజు మీరు ధర్నా చేస్తారు, అంటే ఒక దీక్ష చేస్తారా, ఉపవాసం చేస్తారా, ఎవరిని మభి పెడతారు, ఎవరి కోసం? మీరు చేత కాకుండా, మీరు చేయకుండా, మీరు ఫెయిల్ అయ్యి దుర్బుద్ధితో మీరు చేసి ఈరోజు మనం పట్టుకొట్టే పరిస్థితి వచ్చిన తర్వాత డెఫినెట్గా మనం పోరాడతాం. ముఖ్యమంత్రి అంటే ఏంటి, ఒక సావరన్ అథారిటీ. ఎవరి పైన చేస్తున్నాం, కేంద్రం పైన చేస్తున్నాం, ఎవరి పైన చేస్తున్నాం, ప్రధానమంత్రి పైన చేస్తున్నాం. ఇక్కడే పార్టీలని కలిసి రావాలి కదా, ఈనాటి రాజకీయాలు చేయడం ఏంటి? అది వాట్ ఆర్ ఆస్కింగ్. మీటింగ్ పిలిస్తే రారు, మీరు చెప్పరు, బంధకాలు ఇస్తారు, బంధకాలు ఇచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారు, పోలీసులకు శ్రమ పెడతారు, ఇదేమి చేసే పని కూర్చుని అది కూడా సిన్సియర్గా చేయరు. ఎవరికి చెప్తారు విన్నాను, ఎవరికైనా ఒక చిత్తశుద్ధి ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, ప్రజలు రౌత్ చేయాలి, మనం అనుకున్న లక్ష్యానికి ముందుకు పోవాలి, నెరవేర్చుకోవాలి.